हेलो एंड वेलकम बैक टू माय चैनल। मेरे फर्स्ट टाइम ना वीडियो చూస్తుంటే నా పేరు నైమిషా। నేను షాపింగ్ రివ్యూస్ బ్యూటీ ప్రొడక్ట్స్ స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను, అప్పుడప్పుడు బ్లాగ్స్ కూడా చేస్తుంటాను। మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఇట్టే వచ్చేస్తాయి। ఇంకా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా। సో మీ టైటిల్ చూసి అర్థమై ఉంటుంది, ఇవాల నేను ఒక మేకప్ ప్రొడక్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను। ఇట్స్ బీన్ సో లాంగ్ నేను ఒక మేకప్ ప్రొడక్ట్ ట్రై చేసి చాలా రోజులైంది। ఇవాళ నేను రివ్యూ చేయబోయే ప్రొడక్ట్ వచ్చేసి లిప్స్టిక్। ఈ లిప్స్టిక్ యాడ్ అయితే నేను ఒక 6-7 మంత్స్ నుంచి బాగా చూస్తున్నాను, బట్ ఐ వాస్ స్కెప్టికల్। బట్ రీసెంట్ గా ఐ సా సమ్ ఫేమస్ సెలబ్రిటీస్ ఎండోర్సింగ్ దిస్ లిప్స్టిక్। సో సమంతాకి నేను చూశాను, తనంటే నాకు కొంచెం ఇష్టం అన్నమాట। సో ఆబ్వియస్లీ మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్స్। సో ఒక సెలబ్రిటీ ఎండోర్స్ చేస్తున్నప్పుడు బాగానే ఉండొచ్చేమో అనే చిన్న హోప్ తో తీసుకున్నాను, తీసుకొని ట్రై చేశాను అండ్ ఇప్పుడు మీ ముందు రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను అన్నమాట। ఇంకా సస్పెన్స్ లేకుండా ప్రోడక్ట్ వచ్చేసి రెనీ కాస్మెటిక్స్ వాళ్ళది 5-in-1 లిప్స్టిక్ అన్నమాట। సో ఇది యాక్చువల్లీ 2 వేరియంట్స్ లో రిలీజ్ చేశారు, ఒకటి నార్మల్ వేరియంట్ అండ్ ద అదర్ వన్ ఇస్ ద న్యూ వేరియంట్। బేసిక్ గా నేను బ్రైట్ అండ్ వైబ్రెంట్ కలర్ లిప్స్టిక్స్ వాడను, టు బి ఆనెస్ట్ నేను లిప్స్టిక్స్ వాడటమే తక్కువ। మోస్ట్లీ ఐ గో విత్ టింటెడ్ లిప్ బామ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, కాదు 99% కాదు, అన్లెస్ ఇట్ ఇస్ స్పెసిఫిక్ అకేషన్ ఉంటే తప్ప నేను లిప్స్టిక్స్ వాడను, అది కూడా దగ్గర వాళ్ళ ఫంక్షన్, దగ్గర వాళ్ళ మ్యారేజ్ అలాంటి ఉంటేనే వాడతాను, ఆర్ ఎల్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఐ యూస్ టింటెడ్ లిప్ బామ్స్. బట్ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను, ఇది ఏంటంటే 5-in-1 లిప్స్టిక్. సో ఈ ఒక లిప్స్టిక్లోనే 5 కలర్స్ ఉంటాయి, సో ఒకటి కొంటే 5 వచ్చేస్తాయి కదా అని చెప్పినట్టు కొన్నాను। సో దిస్ ఈస్ ద ఔటర్ ప్యాకేజింగ్, చెప్పినట్టు 2 వేరియంట్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి వాళ్ళ న్యూడ్ వేరియంట్. న్యూడ్స్ అంటే బేసిక్గా బ్రౌన్స్, అంటే పెట్టుకున్నా కనిపించకుండా ఉంటాయి కదా కలర్స్, అలాంటివి అనమాట న్యూడ్ కలర్స్ అంటే. సో ఔటర్ ప్యాకేజింగ్ కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ వచ్చింది, దీనికి కూడా సీల్ ఉన్నింది బట్ నేను సీల్ అయితే ఓపెన్ చేశాను। దీన్ని ఓపెన్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం। సో దిస్ ఈస్ హౌ ఆర్ ప్రోడక్ట్ లుక్స్, చూడడానికి బాగుంది కదా। ఈ ప్యాటర్న్ ఇవ్వడం వల్ల ఏ కలర్ మనం వాడుతున్నామో, ఏ కలర్ మనకు నచ్చిందో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు। బట్ ఈ ప్రతి వాటికి అయితే రెగ్యులర్గా నేమ్స్ ఏం లేవు, సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను, ఇది ఇలా ఉంటుంది। సో హౌ టు యూజ్ ఇట్ అనేది ఫస్ట్ చూపిస్తాను। సో వీ హ్యావ్ టు పాప్ ఇట్ ఫ్రమ్ డౌన్, అప్పుడు పైనది ఐ మీన్ ఫస్ట్ ఉన్నది పైకి వస్తుంది, దాన్ని తీసి కింద పెట్టేయడమే। సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అలా మనం వాడుకోవచ్చు। ఇది మనం చిన్నప్పుడు వాడిన పెన్ పెన్సిల్స్ అండ్ ఇరేజర్స్ మీకు గుర్తున్నాయో లేదో అలా ఆ మోడల్ అనమాట। సో దీని క్యాప్షన్ వచ్చేసి పాప్ పుష్ అండ్ ప్లే, సో బాగుంది అంటే ఐడియా, హోల్ ఐడియా అయితే నాకు నచ్చింది అండ్ దీంట్లో చూడడానికైతే నాకు ఎందుకు అన్నీ సేమ్ కలర్ లాగా కనిపిస్తున్నాయి, బట్ స్లైట్ వేరియేషన్ అయితే ఉంది, మరి అంత హెవీ వేరియేషన్ అయితే లేదు షేడ్స్లో. సో ఇంకా ఈ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇవాళ క్లెయిమ్స్ ఇక్కడ ఇచ్చారు, అవి చదువుతున్నాను. సో ఇట్స్ క్రీమీ ఫినిష్, సాఫ్ట్ అండ్ స్మూత్ అప్లికేషన్, 1-stroke అప్లికేషన్, మాయిశ్చరైజింగ్, ఎన్రిచ్ విత్ జోజోబా ఆయిల్. సో బేసిక్గా వాళ్ళు చెప్పినట్టు ఇది క్రీమీ ఫినిషే ఉంది, మ్యాట్ ఫినిష్ కాదు అండ్ సాఫ్ట్గా సాఫ్ట్ అప్లికేషన్ ఉంది, 1-stroke అప్లికేషనే, బట్ దిస్ ఆర్ నాట్ వెరీ వెరీ పిగ్మెంటెడ్, బట్ ద అదర్ వేరియంట్, దీంట్లో ఉన్న అదర్ వేరియంట్ ఏదైతే ఉందో అది కొంచెం పిగ్మెంటెడ్ ఉండొచ్చేమో, బికాస్ దే హ్యావ్ దట్ బ్రైట్ అండ్ పాప్ కలర్స్. ఇవి న్యూడ్ కలర్స్ కాబట్టి 1-stroke అప్లికేషన్ ఇది అంత వర్కౌట్ అవ్వదు అండ్ దీస్ ఆర్ రియలీ మాయిశ్చరైజింగ్, నిజమే మాయిశ్చరైజింగ్గానే ఉన్నాయి. యాక్చువల్లీ నా లిప్స్ చాలా చాలా డ్రై అయిపోయాయి, అందరికీ వింటర్లో డ్రై అవుతాయి, నాకేంటో సమ్మర్లో కూడా డ్రై అవుతున్నాయి, బట్ వితౌట్ లిప్ బామ్ కూడా బాగానే పనిచేస్తుంది, అంటే మాయిశ్చరైజింగ్గానే ఉంది, అట్లా ఎండిపోయినట్టు ఐ మీన్ డ్రై అయిపోయినట్టు ప్యాచీ ప్యాచీగా అయితే ఏం లేదు అండ్ దీని ప్రైస్ వచ్చేసి 750 rupees, ఎంఆర్పి 750 rupees, బట్ నాకు ఇది అమెజాన్లో 599 rupees వచ్చింది, అంటే 600 rupees వచ్చింది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది, ఎందుకంటే వీఆర్ గెట్టింగ్ 5 different కలర్స్ అండ్ ద లాస్ట్ థింగ్ దిస్ ఈస్ ఇట్ ఇస్ ఎన్రిచ్ విత్ జోజోబా ఆయిల్. బేసిక్గా జోజోబా ఆయిల్ వల్లే మనకు ఆ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ వస్తుంది, జోజోబా ఆయిల్ మాయిశ్చరైజర్స్ ఆర్ లిప్స్. ఇంకా నా అబ్జర్వేషన్ చెప్తాను, ఇదైతే ఈజీగా 4-5 hours లాస్ట్ అవుతుంది, అంతకన్నా ఎక్కువగా అయితే ఉండదు. సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి, నేను బయట కూర్చొని వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను నా రింగ్ లైట్ తెచ్చుకోవడం మర్చిపోయాను, లోపల లైటింగ్ అంతగా బాగాలేదు అందుకని బయట కూర్చొని చేస్తున్నాను. సో యూ మైట్ హ్యావ్ సమ్ డిస్టర్బెన్సెస్, ఈ వీడియోకి మాత్రం ఇగ్నోర్ చేయండి,
ఏం చెప్తున్నా యా లాస్టింగ్ పవర్ సో 4 టు 5 అవర్స్ అయితే ఈజీగా బాగుంటుంది దాని తర్వాత ఇట్ స్టార్ట్స్ ఫేడింగ్ ఆఫ్ ఆ 4 టు 5 అవర్స్ కూడా మనం ఏం తినకుండా వాటర్ తాగకుండా ఉంటేనే మాత్రమే ఉంటుంది ఆబ్వియస్లీ అండ్ ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కాదు స్లైట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది చూపిస్తాను You can see, చూసారు కదా నేను పెట్టి ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయితే అయిపోయింది సో బేసిక్గా ఏంటంటే 20 మినిట్స్ తర్వాత అది సెట్ అయిపోవాలి బట్ మోస్ట్ ఆఫ్ ద క్రీమీ బుల్లెట్ లిప్స్టిక్స్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉండవు బట్ అంత ఎక్కువగా ఏం ట్రాన్స్ఫర్ అవ్వదు బికాస్ దీస్ ఆర్ న్యూ షేడ్స్ ట్రాన్స్ఫర్ రేట్ కొంచెం తక్కువే ఉంటుంది బట్ బ్రైట్ కలర్స్ టెన్ టు ట్రాన్స్ఫర్ అలాట్ అంటే అవి అలా చేస్తాయని కాదు బికాస్ అవి బ్రైట్గా ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ అనేది బాగా కనిపిస్తుంది వీటికి అంతగా కనిపించదు నాట్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ ఇప్పుడు దీని స్వాచెస్ యాజ్ వెల్ యాజ్ ఇవి లిప్ మీద ఎలా ఉంటాయో నేను చూపిస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద స్వాచెస్ యాజ్ యూ కెన్ సీ వన్ స్ట్రోక్ అప్లికేషన్కి ఎంత బ్రైట్గా పిగ్మెంటెడ్గా వచ్చిందో సో దీస్ ఆర్ పిగ్మెంటెడ్ యాజ్ దే క్లెయిమ్ Let's check the second one. So application chudochu chala smooth ga glide avutunnayi ivi. Very smooth and one stroke ki chala pigmented ga unnai. Idi koncham mauveish pinkish side lo undi nude. Now the third one. ఈ కలర్ కంప్లీట్లీ బ్రౌన్ సైడ్ ఉంది అండ్ ఇది నాకు అంతగా నచ్చలేదు టు బి ఆనెస్ట్ మేబీ ఈ కలర్ పాప్ అవ్వడానికి కొంచెం ఫేస్ బేస్ మేక్ ఓవర్ కూడా ఉండాలేమో నా ది ఫోర్త్ వన్ ఇది కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది చాలా బాగుంది హ్యాండ్ మీద అయితే బట్ ఫేస్ మీదకి వచ్చేసరికి నాకు కొంచెం డల్ అయినట్టు అనిపించింది హ్యాండ్ మీద వచ్చిన పాప్ ఆఫ్ పిగ్మెంటేషన్ లిప్స్ మీద కనిపించలేదు అనిపించింది And the last and final color, కొంచెం సెకండ్ కలర్కి సిమిలర్గా ఉంది బట్ లిప్స్ మీద మాత్రం అస్సలు కనిపించట్లేదు కలర్ అసలు పెట్టుకున్నామా లేదా అన్నట్టుంది నా స్కిన్ టోన్కి అయితే అసలు కనిపించట్లేదనే చెప్పాలి ఈ కలర్ వాచెస్ అండ్ యాక్చువల్గా లిప్స్ మీద ఎలా కనిపిస్తే నేను ఇంకేం మేకప్ వేసుకోలేదు జస్ట్ ఐ హ్యావ్ మై మాయిశ్చరైజర్ కాజల్ అండ్ లిప్స్టిక్ ఆన్ ఫేస్కి ఏం బేస్ మేకప్ అయితే ఏం లేదు సో నార్మల్ స్కిన్ మీద ఎలా కనిపిస్తుందో చూపించడానికి ఇలా ట్రై చేశాను మేబీ కొంచెం మేకప్ వేసుకుంటే ఇంకా మంచి లుక్ ఇస్తుందేమో ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ నేనంతా మేకప్ వేసుకోవట్లేదు యాజ్ ఆఫ్ నౌ కాబట్టి నేను ఎలా అయితే ప్రిఫర్ చేస్తానో అలానే మీకు స్వాచెస్ అండ్ లిప్ ఇవి కూడా చూపించాను ఇంకా నా ఫైనల్ వర్డ్స్ వస్తే ఇట్ ఈస్ నాట్ ఎక్స్ట్రీమ్లీ మాయిశ్చరైజింగ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ట్రీమ్లీ డ్రై ఎక్స్ట్రీమ్లీ డ్రైయింగ్ కాదు అంత డ్రైయింగ్ కాదు సో మీకు మరీ ఎక్స్ట్రీమ్గా డ్రై లిప్స్ ఉంటే యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లిప్ బామ్ ఫస్ట్ నార్మల్ లిప్ బామ్ మీద వాడి దాని తర్వాత ఇది పెట్టుకోవచ్చు బట్ అప్పుడు కొంచెం ఇది సెట్ అవ్వడానికి టైం పడుతుంది అంటే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అవ్వకుండా ఉండడానికి టైం పడుతుంది యాజ్ ది క్లీమ్ దీస్ ఆర్ రియలీ రీసెంట్లీ పిగ్మెంటెడ్ హైలీ పిగ్మెంటెడ్ అని కాదు రీసెంట్లీ పిగ్మెంటెడ్ ఇది మనం పెట్టుకున్న తర్వాత ఏదైనా తినటం తాగటం చేస్తే ఆబ్వియస్లీ మధ్యలో నుంచి అది వేర్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇట్స్ కామన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్రీమీ బుల్లెట్ లిప్స్టిక్ ఇంకో విషయం ఏంటంటే ఇట్స్ వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ చూడొచ్చు కదా కాంపాక్ట్ సైజ్ ఒక దాంట్లోనే 5 రావడం వల్ల వీఆర్ సెట్ అని చెప్పొచ్చు సో ఇదొకటి అలా బ్యాగ్లో పడేసుకుంటే ఉంటుంది సో వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ ఈజ్ వాట్ ఐ కెన్ సే అండ్ ఐ థింక్ ఈవెన్ ద ప్రైస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ నామినల్ అంటే 1.5 grams ఈచ్ లిప్స్టిక్ అనమాట ఇది టోటల్ 7.5 grams మనకు ప్రోడక్ట్ వస్తుంది సో ఫర్ దాట్ 750 rupees MRPA బట్ ఆల్వేస్ వీ హ్యావ్ ఆఫర్స్ ఆన్ దేర్ ఆర్ ఓన్ రెనే కాస్మెటిక్స్ వెబ్సైట్ ఆర్ ఆన్ అమెజాన్ మనకు 590-550 ఆ రేంజ్లో దొరికిపోతుంది సో ఐ థింక్ ఫర్ దాట్ ప్రైస్ ఐ థింక్ దిస్ ఈజ్ అ స్టీల్
if you ask me if I would recommend this, definitely recommend chestanu for beginners. If you are already a best beautician ante meeku makeup cheskodam anni vachu mee daggara already manchi collection of lipsticks undi ante you can just ignore, but if you are starting off anta pedda collection ledhu nenu pettukuntano ledho kuda teliyadu, but I have eppudu okasari naaku interest ostundi pettukovali ani cheppi alanti vallu untaru kada kontha mandi nalaga, so alanti vallaki perfect and best choice ani cheptanu. So that was all about the new kadu oka 8-9 months old Rene Cosmetics Fab 5-in-1 nude వేరియంట్ లిప్స్టిక్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకేదైనా వీడియో రికమెండేషన్స్ ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.